అనూప్ గారు ఏమాట కామాట చెప్పాలండి, పాటలు ఒకెత్తు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకెత్తు, మీరు అసలు సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ మీరే లీడ్ చేశారు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి మీరు క్రెడిట్ ఇచ్చారు కదా. ఐ థింక్ నాగ్ సార్ విల్ యూ గివ్ ఈక్వల్ క్రెడిట్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్? అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ వాట్ నేను థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే అనూప్ని ఫస్ట్ హాఫ్ స్కోర్ అయిపోయింది కానీ అన్ఫార్చునేట్లీ అనూప్ గారి మదరు మన వదిలి వెళ్ళిపోయారు అండ్ అనూప్ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు తెలుసు నాకు. అండ్ అప్పుడు అనూప్తో నేను ఒక 2-3 డేస్ తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను, అనూప్ మనకి ట్రిబ్యూట్ ఇవ్వగలిగేది అమ్మకి కానీ నాన్నకి కానీ ఇవ్వగలిగేది మన వర్క్ ద్వారానే, అది నువ్వు వచ్చి వర్క్ ద్వారానే వాళ్ళు మర్చిపోగలుగుతావు ట్రిబ్యూట్ ఇవ్వమని. థర్డ్ ఫోర్త్ డే తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టాడు. ఐ థింక్ యు పోర్డ్ యువర్ ఎమోషన్స్ కంప్లీట్లీ. అండ్ నేను అప్పుడు నాన్నగారు మనో సినిమాలో జరుగుతుండగా ఎట్లా వదిలి వెళ్ళిపోయారో, నేను 3 రోజుల నుంచి షూటింగ్ మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అనూప్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్ కమింగ్ అండ్ చేసినందుకు. అండ్ ఎస్పెషలీ ద లాస్ట్ 45 మినిట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అవుట్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే డైలాగులు లేవు, ఏమీ లేవు, జస్ట్ కేవలం నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్ళాం అండ్ అట్లా సినిమాని అంత పైకి తీసుకెళ్ళింది. నేను రివర్స్లో అంటాను, వాళ్ళిద్దరు కొంచెం చూసి ఇన్స్పైర్ అవ్వమని రివర్స్లో చెప్తాను. విమర్శలు వస్తూనే ఉంటాయండి, దీనికి కూడా వస్తాయి, ఇప్పుడు చేసిన దానికి కూడా విమర్శలు ఉన్నాయి. విమర్శలు రాకుండా ఎలా ఉంటుంది? విమర్శలు అది వస్తేనే మేము వాటిని తట్టుకుని పైకి వెళ్ళి చేస్తాం, వాళ్ళకు కూడా అది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ బాలరాజులు కూడా బంగారు రాజులు అవుతారు త్వరలో. అది నేను తనతో చెప్పి కళ్యాణ్ ఆన్సర్ ఇస్తాడు. అనుష్కని పెట్టడానికి వెరీ పాపులర్ లేడీ అండ్ మా పేరు కూడా చాలా యాక్సెప్టెడ్ పేరు, ఇంతకుముందు చేసాము అండ్ కరెక్ట్గా సైజ్ 0 చేసి వచ్చిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది మాకు సినిమా సైజ్ 0 షూటింగ్ అప్పుడు. ఎందుకంటే బంగారరాజు గర్ల్ ఫ్రెండ్ కదా, అంటే ఆల్రెడీ ఆ ఏజ్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతుందని అనుష్క నేను చేయను సరిగ్గా లేను అంటే లేదు కరెక్ట్గా సెట్ అవుతావు నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాము అమ్మాయితో. అండ్ తను చూసి మొన్న ఫోన్ చేసింది సినిమా చూసిన తర్వాత, వాట్ యు సెడ్ వాజ్ రైట్ అని. ఇది ఇక్కడ మాట్లాడింది బంగారరాజు గారు అని రాము కాదు ఫిస్క్. అవును ఆయనకు తెలుసు కదా, సీరియస్గా కాదు అది. నా కొడుకు అఖిల్ ఉన్నాడండి, మీరిద్దరూ అమల్ని నన్ను అమల్ని అడుగుతూ ఉంటాడు, మీరిద్దరూ కారులో షికారులకు వెళ్ళేవారంట కదా బీచ్ రోడ్కి నైట్ 12 o'clock నాన్న చెప్పాడు నాకు. నీకు ఎలా తెలుసు అంటే నాన్న చెప్పాడు. ఇది చాలా జరిగినాయి. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేవారంట కదా రాత్రిలో, అఖిల్ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఇది చిన్న వయసులోనే అడిగేవాడు. నీకెలా నీకెవరు చెప్పారంటే మీ నాన్న చెప్పాడని చెప్పేవారు. ఇట్స్ నథింగ్ రాంగ్ అండి, నాన్న చెప్పాడు. ఇక్కడ ఏంటంటే సోల్ ఎంటర్ అయిపోయి నాన్న అయిపోయాడు అక్కడ. ఏది సోల్ ఎంటర్? బంగారరాజు సోల్ రాములోకి ఎంటర్ అయ్యాడు చెప్పి నీకెలా నీ మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు. నీకు ఎలా తెలుసురా అంటే మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్పాడు.
ఎవరు కొత్త వాళ్ళతో చేయడం ఇష్టం అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నా మేజర్ మేజర్ సక్సెసెస్ అన్నీ కొత్త వాళ్ళతో వచ్చాయి. ఫ్లాప్స్ రాలేదు అనలేను, బట్ మేజర్ సక్సెస్ అన్నీ కొత్త వాళ్ళతో వచ్చాయి. కొత్త సినిమాలు, ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ అన్నీ కొత్త వాళ్ళతోనే వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఐడియాస్, నన్ను కొత్తగా చూపించడం, వాళ్ళ ఏజ్ నాలో చూపించడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ రామ్మోహన్ గారు ఇచ్చారు కాన్సెప్ట్ వరకు. అది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా, కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, చాలా బాగా రాస్తాడు, మంచి చురుకైనాడు అని చెప్పి నా దగ్గర తీసుకొస్తే కళ్యాణ్కి కథ ఇచ్చి కథ రాసురామన్నాం. నెల రోజులు రాసుకొచ్చాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే తను రాసిన ఈ సినిమాకి నేటివిటీ అవసరం. ఆ నేటివిటీ చాలా చాలా ఇప్పుడు అందరికీ ఎలా నచ్చుతుందో నాకు అలాగే నచ్చింది. వెంటనే బంగారరాజు క్యారెక్టర్ కానీ, రాము క్యారెక్టర్ కానీ, అయ్యి కానీ, అందరు క్యారెక్టర్స్, రమ్య గారి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ కానీ ఇన్ని బాగా నచ్చాయి. అలాగే యమలోకంలో వెళ్ళి సరసం ఆడతాయి అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అది చాలా రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా మూడ్ని సెట్ చేయడానికి కరెక్ట్ సీన్ అది. అంటే అంత అర్థం చేసుకుని రాశాడు బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం. ఇది ఒక సోషియో ఫ్యాలం ఫ్యాంటసీ ఫిలిం అని సెట్ చేయటానికి, ఇది ఒక కామెడీ ఫిలిము, ఏది సీరియస్గా తీసుకోవద్దు, రెండు మీకు చెప్తున్నాను, ఏది సీరియస్గా తీసుకోవద్దు దీన్ని. ఇదంతా ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. ఇది సీరియస్గా తీసుకుంటే అన్ని లాజిక్లే, ఇది ఏ లాజిక్ అని చెప్పడానికి ఆ బిగినింగ్లోనే ఆ సీన్ పెట్టి ఎల్లి బేబీ ఏంటి ఇంత చిక్కిపోయావని అంటాం. ఆ అమ్మాయిని అసలు ఏమన్నా ఏదన్నా అండి, ఆయన యమరాజు గారు ఇది చట్ట విరుద్ధ ఏంటది సృష్టి విరుద్ధం అంటాం, ఆడతో సరసం ఏంటయ్యా చుట్టు సృష్టి విరుద్ధం అంటాం, ఇవన్నీ అక్కడ సెట్ చేసుకున్నాం. సో దానికి ఈ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అక్కడ సెట్ చేశాడు. అది నచ్చింది నాకు. డెఫినెట్గా ఇతను సినిమా తీయగలుగుతాడు అని చెప్పి అక్కడ సెట్ అయిపోయాను నేను. ఆఫ్ కోర్స్ కొత్త డైరెక్టరు, ఒక మంచి టీం ఇచ్చాం, ఫెంటాస్టిక్ కెమెరామెన్స్ ఇద్దరు, పిఎస్ వినోద్ అండ్ సిద్ధార్థ్, చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, అలాగే రామ్ లక్ష్మణ్ గారు మంచి ఎమోషనల్గా తీసే ఫైట్స్, అండ్ రాజు మాస్టర్ డాన్స్కి, ఆటికి, కొరియోగ్రఫీకి, ఇవన్నీ ఇచ్చి, అండ్ కళ్యాణ్ వాళ్ళందరితో చక్కగా అతనికి ఏం కావాలో చేయించుకున్నాడు. పాటలో కాన్సెప్టా, నేను కర్ర ఇలా వేసి కొడితే తిరిగి తిరిగి వెళ్ళి గుచ్చుకునేది కాన్సెప్టా బిగినింగ్ నుంచి అతనే కళ్యాణ్ చెప్పింది. అండ్ చేతిలో ఒక సిగరెట్ ప్యాకెట్ అది వేసి ఇలా కొడితే రావటమా, అన్నీ అతనికి బాగా తెలుసు. ఇవన్నీ తెలుసు, ఆ పంచకట్టు, ఈ పంచే, అది, ఆ కళ్ళద్దాలు, రేబాన్స్ ఎప్పుడు వేసుకుని, బుల్లెట్టే కావాలని కూర్చున్నాడు. నేను జీప్ పెడదామంటే లేదు బుల్లెట్ అని కూర్చున్నాడు. టెంపుల్ ఎపిసోడ్ అసలు సెకండ్ షెడ్యూల్లోనే షూటింగ్ చేసేవాడిని, వన్ ఆఫ్ ది ఫస్ట్ షూట్స్ టెంపుల్ ఎపిసోడ్. అంటే అంత క్లియర్గా ఉన్నాడు కళ్యాణ్. ఎస్, సెకండ్ ఫిల్మ్ కూడా అనుకున్నాము, అది ఎవరితో ఏంటి అనేది ఇప్పుడు కూర్చుని కళ్యాణ్తో మాట్లాడాలి, తనకి ఏమేమి కథలు ఉన్నాయి, ఏమేమి ఐడియాస్ ఉన్నాయి. అండ్ అది స్నేక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా అందరికి ఐడియా అప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలో 5వ తలుపు తెరవట్లేదు అన్నారు, 6వ తలుపు తెరవట్లేదు, దానికి సుప్రీంకోర్టు కాదు కానీ హైకోర్టు కానీ ఎవరు కానీ అందరూ భయపడుతున్నారు 6వ తలుపు తెలుస్తాకి అని. ఇదంతా పేపర్లో చదివింది నేను. ఎందుకు అనేది దాని మీద పెద్ద థియరీలు రాశారు, దానికి ఒక నాగబంధం ఉంది, అది తెరిపి అది తెరిచి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, పోనీ తెరిసేవాడు డెఫినెట్గా చచ్చిపోతాడు అనేది అక్కడ నుంచి ఐడియా స్టార్ట్ అయిందండి. ఐడియా బాగుంది ఒరిజినల్ దాంట్లో అని పెట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్నేక్, అఫ్కోర్స్ ఆ నాగబంధం ఉందంటే మాకు స్నేక్ కావాలి. అక్కడ నుంచి కళ్యాణ్ దాన్ని స్నేక్ని ఎక్కడెక్కడ వాడుకోవాలో రాము అడుగు పెట్టినగానే బుస్మల్లెగుస్తుంది. అంటే అది ఏంటి, రాముని కాటేస్తుందా లేకపోతే రాము ఫ్రెండా, ఎవరికి తెలీదు, అంతవరకే చూపించాం.
అలా రామును ఫాలో అవుతూ ఉంటుంది. బంగారు రాజు వచ్చిన కానీ బంగారు రాజుని, పోసాని చచ్చిపోయే ముందు పుష్మని లెగుస్తుంది. ఇట్లా ఇవన్నీ చాలా క్లెవర్గా చాలా తెలివిగా వాడుకుని అండ్ ఆఖరిగా తాంత్రిక సిచ్యువేషన్లో బంగారు రాజుని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే డైరెక్ట్గా స్నేక్ తప్పితే మాకు వేరే థాటే రాలేదు. అది వచ్చి మంటారు పేయడం, ఇవన్నీ లాజికల్గా చెప్పాలంటే చెప్పలేనండి. ఆన్సర్ దీనికి లాజిక్ లేదు, దీనికి చెప్పలేను. ఫ్యాంటసీ, సోషో ఫ్యాంటసీ. కళ్యాణ్ కంటే ఇంకొకరు చేయింది గ్యారంటీగా. అది కొత్త డైరెక్టర్ కదా, కళ్యాణ్ కంటే ఎక్కువ ఖర్చు అయింది. అంతే కదండి, సినిమా చూసుకుని సినిమా కొడుతున్నాము అని చెప్పి డాన్స్ వేసి కొడుతున్నాము అని చెప్పాను. అది ఈ ఈ సినిమాతోటి కళ్యాణ్ గారు డెబ్యూ డైరెక్టర్ అంటే చాలామంది మన ఫిల్మ్ క్రిటిక్స్లోనే సర్ప్రైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ్యాణ్ గారు ఎవ్రీ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేశారు, క్లియర్గా ప్రేక్షకులకి చూపించారు ఎవ్రీ బ్లాక్ అండ్ టిల్ ది ఎండ్ నో కన్ఫ్యూజన్ అని చెప్పి చాలామంది రివ్యూస్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ రివ్యూస్కి మీరు ఎలా స్పందిస్తారు? స్టోరీలో నాకు అర్థమైంది ఇంకా ఎలా ఎలివేట్ చేయొచ్చు అని ట్రై చేశాను, మ్యాక్సిమం చేశాను. ప్రతి సీన్ ప్రతి డైలాగ్లో నాగ్ సార్ గైడెన్స్ నాకుంది. ఆ క్లారిటీ నేను నాగ్ సార్ చెప్పినప్పుడు నేను ఏదైనా మిస్ అవుతుంటే ఆయన ఎక్స్ప్రెషన్ అర్థమయ్యింది నాకు, ఓకే నేను మిస్ అవుతున్నాను అని చెప్పేవారు. ఇక్కడ ఇది మిస్ అయ్యా, ఓకే సార్ నేను సెట్ చేసుకొస్తా. అలా ఆయన నన్ను డైరెక్ట్ చేశారు, నేను సినిమా డైరెక్ట్ చేశాను. సో ఆయన స్క్రిప్ట్లో మేజర్ పోర్షన్ నాగ్ సార్ సజెషన్స్తో చేసింది. నేను లావణ్య, ఈ పండక్కి మీరు వచ్చారు, అంతకుముందు భలే భలే మగాడు అయి వచ్చింది, బట్ 2016 అద్భుతంగా స్టార్ట్ చేశారు. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా అండ్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్? ద హోల్ మూవీ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫేవరెట్ వాజ్ వెన్ త్రీ ఆఫ్ అస్ యూస్ షూట్ టుగెదర్, మీ నాగ్ సార్ అండ్ రమ్య మ్యామ్. అండ్ ఐ డోంట్ నో అబౌట్ ఫేవరెట్ బట్ దేర్ వాజ్ అ ఫనీ సీన్. It was a funny moment actually. I don't know if you know about it. We had this shivling on the set and we were shooting in this really old temple which was like around 1100 years old. And everyone was like, you know, this temple is like really auspicious and you should go and do the visit. I said, yeah, sure, I'll go. So I went inside alone in the temple and there was no one. So I saw this shivling and I prayed and everything, did chakras in it. I did everything, pranam and everything. I came back. And when I came back, people were asking me, did you go and did, you know, your puja? I said, yes, I did. Yeah, that Kali Mandir, no, Vishnu temple. And no, not Vishnu, I did at the Shivling. Oh, that was actually a set. So actually, I prayed in front of our filmy set and I think it paid off. It paid off. Yeah. So later on I went and did puja in the actual temple actually. Major tourist place adi. Nambi Narayan Swami temple adi. Adi certain times lo pooja chesi close chese door. Tourist vachi mem pettina shivalinganiki dannam pettukoni akkada ee thread akkadi. Akkada original ga 40 members vyada panditulato chesam abhishekam. Akkada teeskuni bottu pettukoni ivi kankanalu kattukoni vellaru. Anta realistic ga undedi adi. So adi సీరియస్లీ అందరూ అలా ఫీల్ అయ్యారు, వైబ్రేషన్ మాకు ఉండేది అక్కడ చేసినప్పుడు. ఝాన్సీ చెప్పే ముందు మాకు ఈ సెట్లోనే ఝాన్సీకి ఎప్పుడు అందరికీ తినిపిస్తాం, అది తయారు చేసిన ఐడియా. నేను ఇక్కడే నుంచుని ఝాన్సీ బంగారు రాయి నుంచి వెళ్ళిపోవాలి, లోపల నుంచి వెళ్ళిపోయిన కానీ నాకు పక్క నుంచి వెళ్ళింది, నాకు ఇన్స్టెంట్గా ఈ రియాక్షన్ వచ్చింది. ఇట్లా ఇట్లా అన్నాను, చూసింది ఝాన్సీ సార్ చూస్తున్నాను అని. బట్ వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసాం ఝాన్సీ కానీ. మాకెందుకు కష్టమైందో చెప్తానండి, బంగారు రోజు మాకెవరికి కనబడరు,
బట్ నాకు సార్ ఆ పంచకట్లో ఉన్నప్పుడు మేము ఎవరం కళ్ళు తిప్పలేనంత అందంగా ఉండేవారు అనమాట. సెట్లో ఏ మూల కూర్చున్నా నాకు సార్ పంచకట్టుకుని వచ్చారంటే అలా వెళ్ళిపోతుండేవి, కంట్రోల్ చేసుకునేవాళ్ళం ఇలాగా. మళ్ళీ ఇలా చేసేవారు, లావణ్య డ్యూ అగ్రీ, వీ యూస్ టు సిట్ హియర్ అట్ దిస్ కార్నర్, మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఆయన అలా వచ్చారంటే ఇలా వెళ్ళిపోయేది అనమాట మా చూపు. అండ్ సెట్లో కూడా ఆయన క్యారెక్టర్ మాకు కనిపించదు, ఆయన పక్కన నడుస్తూ ఉంటారు, పక్కన నుంచుని ఉంటారు చాలా సందర్భాల్లో. ఈయన చూడకూడదు, నేను ఈయనకి రియాక్ట్ అవ్వకూడదు. దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్. ఆయన అన్నప్పుడు కానీ, లేకపోతే ఆడాళ్ళ హార్లిక్స్ అయితే నాకు వద్దు అన్నప్పుడు కానీ, దట్ వాజ్ వెరీ డిఫికల్ట్ నాట్ టు రియాక్ట్ టు యూ సార్. ఇట్ వాజ్ రియలీ వెరీ క్యూట్ ఈ సెట్ కానీ. అందరూ ప్రతి క్యారెక్టర్ మేము అందరం చాలా తక్కువసేపు కనిపిస్తాం సినిమాలో. వెనల్ కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, చలపతి గారు, నేను అందరం చాలా తక్కువసేపు కనిపించినా స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించేలా చేయడం డైరెక్టర్ ప్రతిభ అండి. ఆ క్యారెక్టర్కి వన్ లైన్ వన్ సీన్ ఉన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ అని అంటాం. చలపతిరావు గారికి చాలా రోజుల తర్వాత నిన్నే పెళ్ళాడుతా తర్వాత ఐ థింక్ గుండుపెక్కలో ఉన్న చలపాయ అన్న దగ్గర నుంచి ఎలివేషన్ వచ్చేసింది. బ్రహ్మాజీ గారు పాటలో లుంగి పట్టుకుని ఒక కొండ ఎక్కడం అలాంటి దగ్గర నుంచి కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే అనడం, వెనల్ కిషోర్ గారు రెండు మూడు పంచెస్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా అడిషనల్ కామెడీ ట్రాక్స్ లా అనిపించలేదు మాకు ఎవరికి. మేము జనరలీ చేసే సినిమాల్లో ప్రత్యేకంగా దాట్ ఈస్ లైక్ నేను మిస్ అయ్యానండి. యాక్చువల్లీ సాంగ్ రాజసుందరం గారు కొరియోగ్రాఫ్ చేసిన డిక్కడిక్కడుండు నేను యుఎస్ వెళ్ళిపోవడంతో సాంగ్ అంతా మిస్ అయ్యాను. అప్పడం మీద పడ్డము అట్టు అనిపించడం ముందు తీసేశారు కళ్యాణ్ గారు అండ్ రాజసుందరం మాస్టర్ గారు. నేను సార్ దగ్గరకు వచ్చి అన్నాను, గుడుగుడు కొంచెం మిస్ అయ్యాను సార్, గుడుగుడు ఉంచిన తర్వాత డాన్స్ చేయాల్సిన మూమెంట్ వస్తే నేను మిస్ అయిపోతున్నాను ఏంటి అని. ఇక్కడ మా అన్సూయ హ్యాస్ షేర్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. టెలివిజన్ నుంచి ఒక స్టార్ నాగ్ సార్తో మళ్ళీ వచ్చి డాన్స్ చేయడం ఆఫ్టర్ గుడుగుడు కొంచెం, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో నేను అన్నాను, అంబా అక్కడ ఆ సాంగ్ వెళ్తుంది మరి నాకు చిన్న స్టెప్ అన్నా ఉండాలి కదా అని. ఐ డెంట్ హ్యావ్ అ స్టెప్ విత్ హిమ్. సో దట్ సీన్, ఆ యాపిల్ సీన్ కానీ లేకపోతే ఇది కానీ నాకు కొంచెం ఆ దురద తీర్చిందండి. ఆయనతోటి ఒక ఒక ప్రెజెన్స్ షేర్ చేసుకోవాలన్నది, కెమిస్ట్రీ షేర్ చేసుకోవాలన్నది తీర్చిందనమాట. థ్యాంక్ యూ అండి, దట్స్ రియలీ వండర్ఫుల్ ఆస్కింగ్ మీ క్వశ్చన్ యాజ్ వెల్. బట్ ఓవరాల్గా ఈ సంక్రాంతికి వచ్చిన మీరు జెన్యున్ హిట్ ఇచ్చారు, మీరు చెప్పిన ఫిగర్స్ ఇంకా ఇంకా ఎక్కువ అవ్వాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఇంత అద్భుతమైన విజయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ నాగ్ సార్ యాజ్ వెల్. క్లోజింగ్ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీడియా, ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ, చాలా భయపడ్డాను అంటే ఇల్లాజికల్ సినిమా ఇది, ఎలా ఇస్తారు రివ్యూస్ అని నేను నిజంగా భయపడ్డాను. ఇవాళే నాకు అన్ని జనరల్గా పేపర్లు చదవను నేను, అండ్ అంత డిజిటల్ పేపర్లు చదవను అంటే అంత ఫోన్లోనే చదువుతాను పేపర్లు, ఈజియర్ కార్లో కూర్చుని ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని ఒకటి చదువుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరూ చక్కటి రివ్యూస్ ఇచ్చారు, ఎవ్రీబడి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దీస్ డేస్ రివ్యూస్ అనేది చాలా అవసరం. అండ్ ఇప్పుడున్న టైమ్స్లో రివ్యూస్ చూసి కానీ చాలామంది సినిమాలకు వెళ్ళరు, రివ్యూస్ చూసి కానీ వెళ్తారు. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే జస్ట్ కేవలం అక్కడ 2 గంటలు కాదు, వెళ్ళటం రావడం అంతా కలిపి ఆల్మోస్ట్ 4 అవర్స్ అవుతుంది. దానికి రివ్యూస్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మేము తీసిన సినిమాని చాలా బాగా అర్థం చేసుకుని ఎలా తీశారు, ఇది ఒక సోషియో ఫ్యాంటసీ, ఒక ఫన్ ఫిలిం అని చెప్పి దాని మీద ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేయకుండా ఫన్ ఫిలిం అని చెప్పి రివ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మెయిన్గా. అండ్ వెరీ హ్యాపీ సంక్రాంతి సోగ్గాడు. కొన్ని లక్షల సంవత్సరాల్లో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని, ఇది లయకారుడి ఆజ్ఞ. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను.